ఈ పుస్తకం హాస్యం కోసమో విలాసం కోసమో విషయ లోలతతోనో వాగ్లోలతతోనో లేదా తేలిక బుద్ధితోనో వ్రాసింది కాదు. అనేక దేశాలలో అనేక మంది చరిత్రకారులు రాసిన పరిశోధనల ఆధారంగా చాలా పరిశీలనతోనూ మహాశ్రద్ధతోనూ విషయం పట్ల గౌరవంతోనూ వ్రాయడం జరిగింది. ఈ పుస్తకం చదివిన తరువాత ఎవరి మనసైనా నొచ్చుకున్నది అంటే నిజాలను అంగీకరించలేని వారి సంకుచిత భావాలే అందుకు కారణం గాని నా వ్రాతలు కాదు అని నేను నిస్సంకోచంగా చెప్పగలను. ఎందుకంటే ఈ పుస్తకంలో చెప్పిన ప్రతి విషయం కల్పిత భావంతో కాకుండా పరిశోధనల ఆధారంగా చెప్పబడింది. అందువలన నా వ్రాతలు ఎవరి మనసునైనా నొప్పించాయని వారు భావిస్తే నేను వారికి క్షమాపణ చెప్పవలసిన అగత్యం లేదనుకుంటాను. అయినా సరే నన్ను క్షమించండి. దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు పుస్తకంలో రచయిత తాపీ ధర్మారావు గారు పాఠకులకు చేసిన విన్నపం ఇది. ఖజురహో, హంపి, కోనార్క్, పూరి, సింహాచలం, కంచి, మథుర, శ్రీరంగం, అజంతా, ఎలిఫెంటా, ఇలా మన దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోని ఆలయాలపై బూతుబొమ్మలు మనకు కనిపిస్తాయి. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలలో అనేక మతాలలో ఈ బూతుబొమ్మల ఆరాధనకు ఆనవాళ్లు కనిపిస్తాయి. బ్రిటన్లోని కిల్పెక్ చర్చిలోని ఈ నగ్న విగ్రహంతో పాటు అనేక తార్కాణాలను ఇందుకోసం మనం ఉదహరించవచ్చు. అసలు దేవాలయాలపై బూతుబొమ్మలెందుకు? ఈ ప్రశ్న మన పెద్దలను అడిగి చూడండి. దేవుణ్ణి దర్శించుకునే సమయంలో మన మనస్సు ఎంత నిశ్చలంగా ఉండగలుగుతుందో పరీక్షించడానికే ఈ బూతుబొమ్మలు అని చెప్తారు. ఇంకా మనం ఎక్కువ లాజిక్స్ మాట్లాడితే దేవుళ్ళను గూర్చి మనం అలా మాట్లాడకూడదు, పాపం చుట్టుకుంటుంది, ఊరుకో అంటారు. కానీ ఇవేవి అసలు కారణాలు కావని అంటారు రచయిత. మరి అసలు కారణం ఏమిటి? పవిత్రమైన ఈ దేవాలయాల మీద ఆ బూతుబొమ్మలు ఎందుకు ఉన్నట్లు? దీనికి గల కారణాలను మనం ఒక క్రమ పద్ధతిలో విశ్లేషించవలసి ఉంటుంది. మానవుడు మృగప్రాయం నుండి సంఘజీవిగా పరిణామం చెందే క్రమంలోనే మానవునికి దేవుని పట్ల ఉండే భావన కూడా పరిణామం చెందుతూ వచ్చింది. ఆది మానవునికి సృష్టిలో ఉన్న ప్రతి విషయం అద్భుతంగా అనిపించేది. భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని, ఇవన్నీ మనిషి ఊహకు అందేవి కాదు. మండే సూర్యుడు, కార్చిచ్చులతో దహించే అగ్ని, విధ్వంసం సృష్టించే పెనుగాలి వంటి రూపాల్లో ప్రకృతి ప్రకోపించినప్పుడు వాటిని శాంతింపజేయటం కోసం గాలి, నీరు, అగ్ని, ఆకాశం, సూర్యుడు వంటి ప్రకృతి శక్తులకు పూజలు చేస్తూ ఆరాధించేవాడు. క్రమంగా ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన మానవుడు ప్రకృతిని మరింత నిశితంగా పరిశీలించసాగాడు. ఆకాశం నుండి వర్షం కొంతకాలం కురవటం, ఇంకొంతకాలం వర్షం జాడ కానరాకపోవటం, తనకు పళ్ళు కాయల రూపంలో ఆహారం అందించే చెట్లు కొంతకాలం పూలతో పచ్చగా కలకలలాడుతూ ఉండటం, ఇంకొంతకాలం ఆకులు రాలి మూడువారిపోవటం వంటి పరిణామాలకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. మొక్కలు చెట్లుగా ఎదగటం, వాటికి పూలు పూచి ఆ పూలు కాయలుగా, కాయలు పండ్లుగా మారటం మనిషికి ఒక అద్భుతంగా అనిపించింది. తన కోసం ఈ అద్భుత సృష్టి చేసే శక్తి ఆ దేవుడికి మాత్రమే ఉందని తీర్మానించుకున్న మానవుడు తనకు ఆహారంగా కాయలు పండ్లను దేవుడే సృష్టిస్తున్నాడని ప్రగాఢంగా నమ్మాడు. క్రమంగా స్థిర నివాసిగా మారి పంటలు పండించడం నేర్చుకున్న మానవుడు ఈ పంటల సృష్టిని దేవుడే చేస్తున్నాడని, ఆ దేవుణ్ణే పంట దేవుడు అని పిలుచుకున్నాడు. మరి పంట దేవుడు ఈ పంటల సృష్టి ఎలా చేస్తున్నాడు? దీనికి కూడా తనకున్న జ్ఞానంతో ఒక సిద్ధాంతాన్ని రూపొందించుకున్నాడు. మనిషికి ఉన్న జ్ఞానం ప్రకారం సృష్టి జరగాలంటే ఆడ మగ కావాలి. ఆడ మగ కలిస్తేనే సృష్టి సాధ్యమవుతుంది. ఇక్కడ భూమిని స్త్రీభాగంగా భావించాడు. ఆకాశం లేదా మేఘం లేదా సూర్యుడిని దేవుని యొక్క పురుష భాగంగా భావించాడు. భూమిని భూదేవి అని స్త్రీనామంతోనూ, మేఘాన్ని మేఘుడు, సూర్యబింబాన్ని సూర్యుడు అంటూ పురుషనామాలతోనూ పిలిచాడు. స్త్రీభాగమైన భూమి, పురుష భాగమైన ఆకాశంలోని మేఘాలు, సూర్యుడు వర్షం కురవటం, ఎండలు కాయటం ద్వారా సంగమిస్తున్నాయని, భూమి ఆకాశం మధ్య సూర్యరశ్మి వర్షం రూపంలో జరిగే ఈ సంగమమే
పంటల సృష్టి జరగటానికి మూల కారణం అని తీర్మానించుకున్నాడు. ఇలా పుట్టించటమే దేవుని పని అయినప్పుడు ఈ సృష్టి కార్యానికి మూల కారణమైన సంగమం దైవత్వాన్ని సంతరించుకుని పరమ పవిత్రం అయింది. ఇలా సంగమం దైవకార్యమయ్యాక ఈ సంగమాన్ని నిర్వహించే స్త్రీ పురుష గోప్యాంగాలు పరమ పవిత్రమైన దైవస్వరూపాలుగా భావింపబడి పూజలందుకోవడం ప్రారంభించాయి. కోణార్క్లోని సూర్యదేవాలయంపై ఉన్న బూతుబొమ్మలు ఈ భావనను ధృవీకరిస్తాయి. సూర్యదేవాలయంపై బూతుబొమ్మలు పెట్టాల్సిన అవసరం ఏముంది? కారణం ఇదేనని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మనం ప్రస్తుతం చూస్తున్న లింగ పూజ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. జాగ్రత్తగా పరిశీలించి చూడండి. పైనున్న లింగం పురుష గోప్యాంగం అని, దానిని ఆనించి ఉన్న పానవట్టం స్త్రీ గోప్యాంగం అని విడమరచి చెప్పనవసరం లేదు. అదేంటి, అలా పోల్చటం మహాపాపం అని కొందరు చెప్పవచ్చు. మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం ఆలయంలోని శివలింగం ఇది. దీన్ని పరిశీలించండి, స్పష్టంగా అర్థమవుతుంది. పంటలు పండటానికి కారణం పంటదేవుడు అని నమ్మారు కదా మన పూర్వీకులు. మరి ఈ పంటదేవుడు ఎల్లప్పుడూ ఎందుకు పంటలను పండించలేకపోతున్నాడు? ఒక పంటకాలం తరువాత వర్షాలు పడక కొంతకాలం పంటలు పండకపోవటం, చెట్లు ఎండిపోవటం, మళ్లీ కొంతకాలానికి చిగురించటం, ఇదంతా పరిశీలించిన మన పూర్వీకులు ఓ విచిత్రమైన భావనను సిద్ధాంతీకరించారు. పంటదేవుడు సంగమం ద్వారా పంటల సృష్టి చేసిన తరువాత పూర్తిగా నీరసించిపోతాడని, మళ్లీ తిరిగి బలం పుంజుకోవడానికి కొంతకాలం పడుతూ ఉందని, అందుకే పంటల మధ్య ఈ కాల వ్యవధి అని తీర్మానించుకున్నారు. నిజ జీవితంలో కూడా సంగమం అనంతరం నీరసించి బలహీనుడవడం స్వయంగా తనకు అనుభవం కావడం వలన తన యొక్క ఈ బలహీనతను దేవునికి కూడా ఆపాదించాడు మానవుడు. పంటదేవునికి ఈ నీరసం ఎన్నాళ్ళు కొనసాగుతుందో, అన్నాళ్ళు పంటలు పండవు. మళ్లీ వేగంగా వర్షాల రూపంలో సంగమం జరిగి పంటలు పండాలంటే నీరసించిన పంటదేవుడికి వేగంగా బలం పుంజుకునేలా చేయాలి, పటుత్వం కలిగించాలి. ఎలా? సంధ్యావందనంలో నీళ్లు విసురుతూ సూర్యుడికి ఆయుధాలు అందించి సహాయం చేసిన విధంగా పంటదేవునికి కూడా సహాయం అందించాలి. పంటదేవుని ప్రధాన విధి సంగమం ద్వారా పంటలు పండించడం కాబట్టి అదే సంగమ కార్యం జరపడం ద్వారా తనకు శక్తిని అందించి మళ్లీ పునరుత్తేజింపజేయాలి. ఇలా సంగమ కార్యం జరపడం ద్వారా పంటదేవునికి సంగమ శక్తిని పెంపొందించేలా చేసే సహాయమే పంటదేవునికి చేసే ఆరాధన అయింది. ఈ విధంగా పంటల సృష్టి చేస్తూ బలహీనపడుతున్న పంటదేవునికి స్త్రీ పురుషులు సంగమించటం ద్వారా బలాన్ని అందించి పటుత్వం పెంపొందేలా పంటదేవునికి సహాయం చేస్తున్నామని, ఆ దేవుడు చేసే పనినే తాము కూడా చేయటం ద్వారా దేవుణ్ణి మనస వాచ కర్మన ఆరాధిస్తూ ఉన్నామని మన పూర్వీకులు భావించారు. అనుకరణ ద్వారా ఆరాధించటం మనకు వింత కాదు, కొత్త కాదు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రదేశాల్లో వర్షాలు పడకపోతే వర్షాల కోసం కప్పలపై నీళ్లు పోస్తూ తిరగడం, అందరూ కలిసి ఉరుముల శబ్దాల్లో అరుస్తూ అనుకరించటం ద్వారా వరుణదేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ కాలంలో సంగమ కార్యాన్ని నిర్వహిస్తూ పంటదేవుణ్ణి అనుకరించటం ద్వారా ఆరాధించేవారు. ఇప్పుడు మనం రామార్పణం, కృష్ణార్పణం అన్న విధంగానే అప్పటి వాళ్ళు సంగమాన్ని దేవతార్పణం అనేవాళ్ళు. వారు చేస్తున్న పని అంతా ఆ మహాసంగమానికి బలం కలిగించే పోషణ. ఇదే పుణ్యకార్యం, పవిత్రమైన పూజా విధానం. ఇలా చేయటం పుణ్యం అయినప్పుడు చేయకపోవడం మహాపాపం కూడా అయింది. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఇందుకు చాలా తార్కాణాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లోని ఆచారాలను బట్టి పంటకాలం ప్రారంభంలో కానీ, పంట దశలో కానీ, ముగింపులో కానీ ఈ రకమైన ఆరాధన మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని ప్రధాన లక్ష్యం పంటదేవునికి బలాన్ని అందించటం. మన దేశంతో పాటు కొన్ని దేశాల్లో ఇప్పటికీ కొన్ని చోట్ల మహామాత అనే పేరుతో ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో సూర్యుడిని ఉపులేరో అనే పురుషదేవతగాను, భూదేవిని ఉపునోస అనే స్త్రీదేవతగాను భావించి ఈ ఇద్దరికీ వివాహం జరిపిస్తారు. ఈ ఉత్సవం సుమారు నెల రోజుల పాటు జరుగుతుంది. సంవత్సరం పొడవునా పంటలు పండించి బలహీనమైపోయిన ఈ పంట దేవతలకు బలం కలిగించేందుకు భక్తులందరూ ఈ ఉత్సవంలో సంగమించి ఆ సంగమ శక్తిని దేవతలకు అర్పణం చేస్తారు. ఇక్కడ సిగ్గు, సభ్యత అనే పదాలకు స్థానం ఉండదు.
ఎందుకంటే ఈ పనిని వారు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. మళ్ళీ పంటలు పండటం ద్వారా ఊరికి క్షేమం కలిగించాలన్న పవిత్ర సంకల్పంతో ఈ విచ్చలవీడి సంగమాలు జరుపుతారు. బర్పరా దీవులు అనబడే దీవుల్లో కూడా ఇలాంటి పంట ఉత్సవాన్ని చూడవచ్చు. జావా ద్వీపంలో పంటకాలంలో ఒక ఆచారం జరిపేవారు. పంట వేసే ముందు పొలం గల యజమాని తన భార్య ఉపవాస దీక్ష చేసి దిగంబరులుగా పొలం చుట్టూ ప్రదక్షిణ చేసి పొలం మధ్యలో సంగమిస్తారు. ఇలా పొలం మధ్యలో సంగమించటం వలన పంట దేవుడు పటిష్ఠుడై బాగా పంటలు పండడానికి దోహదపడతాడని వారి నమ్మకం. ఉత్తర అమెరికాలోని కొన్ని తెగల్లోనూ ఇలాంటి ఆచారమే కొనసాగుతుంది. మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సిరిమానోత్సవం జరుగుతుంది. సుమారు 15 నుండి 60 అడుగుల వరకు పొడవైన వంకరలు లేకుండా తిన్నగా ఉండే చెట్టును 2 చిన్న కొయ్యల మధ్యన పెట్టి బండి మీద ఎక్కించి చుట్టూ తిప్పడానికి వీలుగా చేస్తారు. ఇదే మహాలింగం. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఈ మహాలింగానికి పూజలు చేస్తారు. కొన్ని చోట్ల అసభ్యకరమైన పదజాలంతో స్త్రీ పురుషుల సంఘర్షణ కూడా ఉంటుంది. దీన్ని బట్టి ఈ ఉత్సవం ఆంతర్యం మనకు సులభంగానే అర్థమవుతుంది. అసలు సూత్రం మర్చిపోయాం గానీ ఆచారం మాత్రం కొనసాగిస్తున్నాము. మన దేశంలోనూ రాష్ట్రంలోనూ శ్రీరామనవమి ఉత్సవాలలో ఆలయం ఆవరణలో బుర్రకథలు చెబుతూ ఉంటారు. ఈ బుర్రకథలో కథ కన్నా బూతులే ఎక్కువగా ఉంటాయి. ఇక పంటకాలం పూర్తయిన తర్వాత జరిగే శివరాత్రి ఉత్సవాలలో జరిగే రికార్డింగ్ డ్యాన్సుల్లోని అశ్లీలతను ఆపడానికైతే మన రక్షక భటులు విశ్వ ప్రయత్నాలు చేస్తూ విఫలయత్నాలు చేస్తారు. ఇంత నాగరికులం అని చెప్పుకుంటున్న మనమే ఈ కాలంలో పవిత్రమైన దేవాలయాల వద్ద జరిగే ఉత్సవాలలో బూతు కథలు అర్ధనగ్న నృత్యాలను చూస్తూ ఆనందిస్తున్నాము. పవిత్రమైన ఈ ఆలయాల వద్ద బూతు మాటలెందుకు, బూతు డ్యాన్సులెందుకు అని ప్రశ్న వేసుకోము. ఎందుకు? ఎందుకంటే ఇవన్నీ ఆనాటి విచ్చలవిడితనానికి అవశేషాలు. ఒకప్పుడు దేవాలయాల్లో సంగమించటం ద్వారా దేవుణ్ణి ఆరాధించేవారు, అది తప్పు అన్న భావన కలిగిన తరువాత కాలంలో దేవాలయాల్లో సంగమించటం మానివేసినప్పటికీ ఆచారం స్థానంలో ఇలాంటి అశ్లీల నృత్యాలు, అశ్లీల సంభాషణలను కొనసాగిస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు నాకు స్వయంగా ఓ అనుభవం ఉంది. మా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పంట నూర్చే సమయంలో ఒక చిత్రమైన ఆచారం ఉంటుంది. పంట పండిన తరువాత నూర్పు నూర్చటం ఇప్పుడు మెషిన్స్ పుణ్యమా అని చాలా ఈజీ అయిపోయింది. కానీ ఇంతకుముందు ఎద్దులు లంకె వేసి నూర్చేవారు. మా పంట నూర్పు అయితే వారం నుండి 10 రోజుల పాటు ఉండేది. చివరి వాయి నూర్చేటప్పుడు మా నాన్న ఒరిగడ్డితో ఒక ఆడబొమ్మను, ఒక మగబొమ్మను తయారు చేసేవారు. నూర్పు ఆఖరులో ఆడబొమ్మపై మగబొమ్మను ఉంచి వాయి చుట్టూ పొలికేక పెడుతూ 3 సార్లు తిరిగి ఆ బొమ్మలను వాయిపై పడుకోబెట్టేవారు. తరువాత వాటిని ధాన్యం రాశిపై పెట్టి ధాన్యం ఎగరబోసిన తరువాత గడ్డి కుప్పలపై ఆ బొమ్మలను పడుకోబెట్టేవారు. ఈ తతంగం అంతా మా చిన్నప్పుడు మాకు చాలా సరదాగా అనిపించేది. కానీ పెద్దవాళ్ళమయ్యే కొద్దీ ఇలా ఎందుకు చేస్తున్నామో అడగాలని అనిపించేది. నాన్నను అడగలేము, అడిగినా ఉపయోగం ఉండదనుకోండి. నాన్నకు కూడా కారణం తెలియదు. కానీ తాత ముత్తాతల నుండి వస్తూ ఉన్న ఆచారాన్ని అలా గుడ్డిగా కొనసాగించేవారు. ఈ పుస్తకం చదివాక నాకు ఈ ఆచారం వెనుకగల కారణం అవగతమైంది. ఇందాక చెప్పుకున్న విధంగా పంటకాలం పూర్తయిన తరువాత బలహీనపడిన పంట దేవునికి బలం కల్పించేందుకు స్త్రీ పురుషులు పొలంలో సంగమించి ఆ సంగమ శక్తిని పంట దేవునికి అర్పణ చేసేవారు. మొదట్లో స్త్రీ పురుషులు ఇలా బహిరంగంగా సంగమించటం కొన్నాళ్లకు అనాగరికంగా, అసభ్యంగా అనిపించి దానికి బదులుగా ఒరిగడ్డితో ఆడ మగ బొమ్మలను తయారు చేసి వాటితో ఇలా మమ అనిపించేవారని, ఆచారపు అవశేషమే ఈ గడ్డి బొమ్మల సంగమం అని ఎటువంటి సంకోచం లేకుండా చెప్పవచ్చు. ఇలా సంగమం అనేది పవిత్ర కార్యమై సంగమమే భగవంతునికి అర్చన అన్న భావం బలపడ్డాక ఈ పవిత్ర కార్యానికి ఒక పవిత్ర ప్రదేశం ఉండాలన్న భావన అప్పటి ప్రజలకు కలిగింది. ఆ పవిత్ర ప్రదేశమే దేవాలయం అయింది. ఏ కట్టడం నిర్మించినా దాని వాస్తు, కళ, రూపం, నిర్మాణం అంతా దాని ఉద్దేశ్యానికి అనుగుణంగానే ఉంటుంది. అప్పటి దేవాలయాల నిర్మాణం ముఖ్య ఉద్దేశం సంభోగం కాబట్టి దేవాలయంలోని ప్రతి భాగం సంభోగ వాంఛను రేకెత్తించి సంగమం అనే అర్చనను ఫలవంతం చేసేలా ఉండాలి. ఈ ఉద్దేశంతోనే దేవాలయాల గోడలపై స్త్రీ పురుషుల నగ్న శిల్పాలు, రతి భంగిమలు చెక్కబడ్డాయి.
అక్కడికి వచ్చిన భక్తులలో ఉద్రేకాన్ని కలిగించి సంభోగ కార్యక్రమం సక్రమంగా నిర్వహించి భగవదర్పణం చేసేలా ప్రోత్సహించటమే ఈ బొమ్మల ముఖ్య ఉద్దేశ్యం. సంగమం పవిత్రం అని భావించిన ఆ కాలంలో ఈ శిల్పాలు పవిత్రమైనవి అయ్యాయి. అదే సంగమం బూతు అని భావిస్తున్న ఈ కాలంలో అదే శిల్పాలు బూతు బొమ్మలుగా పిలువబడుతున్నాయి. ఇదే ఉద్దేశంతో దేవాలయాల లోపల ప్రతిష్ఠించబడిన స్త్రీ పురుష గోప్యాంగాలకు ప్రతిరూపాలైన పానవట్టం లింగం మాత్రం ఇప్పటికీ ప్రజలచే నిత్యం పూజలందుకుంటున్నాయి. విషయం అలానే ఉంది, కానీ కాలక్రమేణా దాన్ని చూసే దృష్టికోణమే మారిపోయింది. అవును, ఒకప్పుడు సదాచారాలుగా చలామణిలో ఉన్న బహుభార్యత్వం, బాల్య వివాహాలు, సతీసహగమనం, కన్యాశుల్కం ఇప్పుడు దురాచారాలుగా భావించి నిషేధించిన విధంగానే, ఒకప్పుడు గుడిలోకి ప్రవేశమే లేని అస్పృశ్యులను అదే గుడిలో దేవాదాయ పాలనాధికారిగా ప్రభుత్వాలు నియమిస్తున్న విధంగానే, మొన్నటికి మొన్న సెక్షన్ 497 న్యాయస్థానాలు కొట్టివేసిన విధంగానే సంభోగం విషయంలో మన దృక్కోణము కాలక్రమేణా పూర్తిగా మారిపోయింది. 4-5 వేల సంవత్సరాల క్రితం జంతువుల మాదిరిగా మనుషుల్లో కూడా బహిరంగ ప్రదేశాల్లో గావించిన సంభోగం నేటి నాగరిక సమాజంలో 4 గోడల మధ్య గుట్టుగా జరుగుతోంది. అప్పుడు పవిత్రంగా భావించి భక్తితో జరిపిన కార్యక్రమం ఇప్పుడు బూతుగా మారి రహస్యంగా నిర్వహించవలసిన కార్యక్రమం అయింది. భౌతికంగా ఆచరించే విధానంలో మాత్రమే అప్పటికీ ఇప్పటికీ తేడా వచ్చింది, కానీ మానసికంగా మాత్రం అప్పటి మనిషికి ఇప్పటి మనిషికి పెద్ద తేడా ఏమీ లేదు. లైంగిక విషయాల్లో మనిషిది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జంతు ప్రవృత్తే. ఇంత చెప్పుకున్నా గానీ అప్పట్లో దేవాలయాలు ఈ పనుల కోసమే కట్టించబడ్డాయి అంటే నమ్మటానికి ఇబ్బందిగానే ఉంది కదా. కానీ ఇది నిజం, ఇదే నిజం. దేవాలయాలు సంభోగం కోసమే కట్టించబడ్డాయని, అదే దేవాలయాల్లో సంభోగమే ప్రధాన అర్చనగా దేవునికి అర్పించేవారని చెప్పడానికి రచయిత కొన్ని తార్కాణాలను చెప్పారు. అందులో ముఖ్యమైనవి చెప్పుకుందాం. లిడియా దేశంలో తవ్వకాల్లో బయటపడిన ఒక చలువరాతి శాసనంలో ఒక అమ్మాయి దేవాలయంలో వ్యభిచరించటం తన వంశపు వృత్తి అని, తన వృత్తి ధర్మంలో భాగంగా వ్యభిచరించి గడించిన సొమ్మును కోవెలకు దానం చేసినట్లుగా రాయబడింది. ఈ విషయాన్ని రామ్సే గారు తన యాన్ అన్ఎడిటెడ్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఏషియా మైనర్ అనే వ్యాసంలో రాశారు. బాబిలోనియా దేవత మిలితాదేవికి కూడా ఇలాంటి శాసనాలు కొందరు రాసి ఇచ్చారు. చరిత్రకారుల్లో పితామహుడైన హిరోడోటస్ అతని గ్రంథంలో పెండ్లికి ముందు అందరు స్త్రీలు ఆచారం ప్రకారం దేవుని సమక్షంలో ఇతరులతో సంభోగించాలి అని వ్రాశాడు. జస్టిస్ అనే చరిత్రకారుని ప్రకారం లిడియాలోను, కైప్రస్లోను స్త్రీలు పడుచుకుని సంపాదించిన ధనంలో కొంత భాగం కోవెలకే దానం చేసేవాళ్ళు. బైబిల్లో కూడా పూర్వ చరిత్ర ఘట్టాలలో ఈ ఆచారం కనబడుతుంది. ఈ ఆచారాలను గురించి ప్రస్తావిస్తూ సర్ ఫ్రేజర్, ఈ విధమైన పరిస్థితులు ఆసియా దేశాల్లో చాలా చోట్ల కనబడుతూ ఉన్నవి. అభిప్రాయం ఏదైనను ఈ బూతు పనులు విషయ లోలత్వం చేత చేసిన పనులు కావు అని, మహామాత సేవలో దేవతార్పణంగా మిక్కిలి శ్రద్ధతో చేసిన పనులు అని చెప్పారు. అవును, ఈ రోజుల్లో దేవుణ్ణి పూజ చేయని వాడిని లోకులు ఏ విధంగా పాపాత్ములని అంటున్నారో అదే విధంగా ఆ రోజుల్లో గుడికి వెళ్ళి ఈ పనులు చేయని వారిని పాపాత్ములు అని తీర్మానించేవాళ్ళు. దేవాలయాల్లో ఈ బహిరంగ సంగమాలేమిటి, ఈ విచ్చలవిడితనం ఏమిటి, పంట పొలాల్లో బహిరంగ సంగమం ఏమిటి, ఇవన్నీ పిచ్చి ప్రేలాపనల్లాగా అనిపిస్తున్నాయి కదా. కానీ ఇది నిజం. దీన్ని అర్థం చేసుకోవడానికి మానవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. ప్రారంభంలో అన్ని జంతువుల్లాగానే మానవుడు కూడా బహిరంగంగానే సంగమించేవాడు. ఆకలి, నిద్రలాగానే లైంగిక వాంఛ కూడా ఒక ప్రాథమిక అవసరం. ఆకలి వేసినప్పుడు రహస్యంగా తినాల్సిన అవసరం లేదు, నిద్ర వచ్చినప్పుడు రహస్యంగా నిద్రించాల్సిన అగత్యం లేదు. అదేవిధంగా లైంగిక వాంఛ కలిగినప్పుడు కూడా సహజంగానే రహస్యంగా సంగమించాలన్న ఆలోచన కలగదు. జంతువుల్లోనూ పక్షుల్లోనూ జరుగుతున్నది అదే. మొదట్లో మనుషుల్లో కూడా ఇలాగే జరిగేది.
ప్రకృతి వనరులపై మనిషి ఆధిపత్యం చెలాయించనంత వరకు మనుషుల్లో కూడా ఇదే బహిరంగ సంగమ పద్ధతి ఉండేది. ఒకసారి ప్రకృతి వనరులపై మనిషి ఆధిపత్యం చెలాయించాక ఇది నా ఆస్తి నా సొత్తు అన్న భావన ఏర్పడింది. తన ఆస్తి తన పిల్లలకు మాత్రమే చెందాలన్న స్వార్థం పెరిగాక కుటుంబ వ్యవస్థలో పితృస్వామ్య పోకడలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మొదటిసారి స్త్రీల స్వేచ్ఛపైన విచ్చలవిడి సంభోగాలపైన మనిషి ఆంక్షలు విధించాడు. అప్పటి వరకు పవిత్రంగా భావింపబడి బహిరంగంగా నిర్వహించిన ఈ సంగమ కార్యక్రమం క్రమంగా అనేక ఆంక్షలకు లోనై నాలుగు గోడలకు పరిమితమై అపవిత్రమైనదిగా అదో బూతుపనిగా మారిపోయింది. ప్రారంభంలో స్త్రీల స్వేచ్ఛ మాతృస్వామ్య వ్యవస్థ వావి వరుసలు లేని విచ్చలవిడి సంభోగాలు ఉండేవని అప్పటి సమాజంలో ఈ ఆచారాలు గౌరవంగా భావింపబడేవి అని అవి చాలా కాలం పాటు కొనసాగాయని చెప్పటానికి రచయిత కొన్ని సంఘటనలను ప్రస్తావించారు. కురుక్షేత్రంలో కర్ణుడికి సారథ్యం వహించిన శల్యుడి మద్రరాజ్యం ఇలాంటి అనాచారాలకు నిలయంగా ఉండేది. అక్కడ స్త్రీ పురుషులు వావి వరుసలు లేకుండా విచ్చలవిడిగా ఉంటారని కర్ణుడు శల్యుడిని నిందిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే కర్ణుడు నివసించిన సమాజం కొంత పరిణామం చెందింది, శల్యుని రాజ్యం ఇంకా పరిణామం చెందలేదు. పాతకాలపు ఆచారాలే ఇంకా కొనసాగుతున్నాయి శల్యుని మద్రరాజ్యంలో. అప్పటికి కర్ణుడు నివసించిన సమాజం సభ్య సమాజం అని శల్యుడి రాజ్యం అసభ్యమైనది అని కర్ణుడి అభిప్రాయం. మరి కర్ణుడు నివసించిన సభ్య సమాజంలోని అప్పటి ఆచారాలు ఇప్పుడు ఆమోదయోగ్యం అవుతాయా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాలంలో ఆమోదయోగ్యం కావు. ఐదుగురిని పెండ్లాడిన ద్రౌపది ఇప్పుడు అనాచారవంతురాలవుతుంది. ధృతరాష్ట్రుడు, పాండురాజు, పాండవులు వంటి వారందరూ ఈ కాలంలో అక్రమ సంతానంగా పిలువబడతారు. మహా ఋషులని కీర్తించబడిన వ్యాసుడు వంటి ఋషులు ఇప్పుడు మహాపాపాత్ములవుతారు. కూతురిని పెళ్లి చేసుకున్న దేవుళ్ళున్నారు. ఇంటికి వచ్చిన అతిథికి అతిథి మర్యాదగా భార్యను అప్పగించిన మహా ఋషులున్నారు. పెళ్లి కాకుండా బిడ్డలను కని కన్యలుగా మారిన మత్స్య గంధులున్నారు. కన్యలకు పుట్టిన దేవదూతలున్నారు. ఇవన్నీ అప్పుడు సదాచారాలు, పుణ్యకార్యాలు. అప్పటి ఆచారాలను ఇప్పటితో పోల్చి చూసే సాహసం చేయలేము. పొరపాటున పోల్చి చూస్తే వారంతా సంకర జాతి వాళ్ళైపోతారు. మరి వాళ్ళను గూర్చి మనం తప్పుగా చెప్పుకున్నామా? లేదు. ఎందుకంటే మనమంతా వాళ్ల సంతతి వారమే కాబట్టి. ఆత్మాభిమానం చంపుకోలేక వాళ్ళని మహానుభావులన్నాము. వింత వింత మహిమలు, శక్తులు కల్పించాము. దైవత్వాన్ని తెచ్చిపెట్టాము. దైవాంశ సంభూతులు చేశారు గనక తప్పు కాదు అంటూ నిజాన్ని అబద్ధాలతో నింపివేశాము. మసిపూసి మారేడుకాయ చేశాము. దేవుణ్ణి, దేవాలయాలను కూడా అలాగే చేశాము. ఆత్మాభిమానం అడ్డువచ్చి నిజాల్ని దాచిపెట్టి అబద్ధాల్ని ప్రచారం చేశాము. దేవాలయాలను సంగమం కోసమే నిర్మించారని, సంగమమే ఆరాధన అని ముందే చెప్పుకున్నాం. కొందరు మహాభక్తురాళ్లైన స్త్రీలు పెళ్లి కూడా చేసుకోకుండా దేవుని సేవకే అంకితమైపోయేవారు. వారి జీవితకాలమంతా భగవంతుని సేవకే అర్పించిన ఇలాంటి స్త్రీలకు సంఘంలో అధిక గౌరవ మర్యాదలుండేవి. దేవునికి దాసీలు గనక వీరు దేవదాసీలయ్యారు. అరవ భాషలో దేవ అడియా అంటారని, దేవ అడియా పదమే తెలుగులో దేవదాసి అయిందని మరో భావన ఉంది. క్రీస్తు నాటికి ఈ దేవదాసీలు ఆ దేశాల్లో ఉండేవారని బైబిల్ రాతలను బట్టి తెలుస్తోంది. అప్పట్లో స్త్రీ దేవదాసీలతో పాటు పురుష దేవదాసులు కూడా ఉండేవారు. పురుష దేవదాసులను ఖడేషిం లేదా గుడేషిం అని, స్త్రీ దేవదాసీలను ఖడేషట్ లేదా గుడేషట్ అని పిలిచేవారు. స్త్రీ దేవదాసీల పేరు అయిన ఈ గుడేషట్ క్రమంగా గుడిషట్ గాను, గుడిషట్ క్రమంగా గుడిచేటిగాను మారింది అని చెప్తారు. ఈ గుడిచేటి లేదా గుడిసేటు అనే పదాన్ని మనం చెడు ప్రవర్తనను ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఈ దేవదాసీలు జీవితమంతా గుడికే అంకితమై ఉండటం వలన, వీరికి వేరే పనేమీ లేకపోవటం వలన అలంకరణలు, ఆటపాటలతో కాలం వెల్లదీస్తూ లలిత కళలు, సంగీతం, నృత్యం, చిత్రలేఖనంలో ప్రావీణ్యం సంపాదించేవాళ్ళు.
దేవాలయాలపైన దేవుని భక్తిపైన మన అభిప్రాయం మారిపోయాక మొదట పవిత్రులుగా గౌరవింపబడిన ఈ దేవదాసీలే తరువాత కాలంలో తమ గౌరవాన్ని పవిత్రతను కోల్పోయి హీనంగా చూడబడ్డారు. అపవిత్రతకు ప్రతీకలుగా మారారు. తమ గౌరవ మర్యాదలను కోల్పోయిన ఈ గుడి చేటులు గుడి నుండి బయటకు వచ్చి వేశ్యలుగా కాలం వెళ్లదీశారు. దేవుని సేవకు అంకితమైన వారిలో స్త్రీ దేవదాసీలతో పాటు పురుష దేవదాసులు కూడా ఉండేవారని చెప్పుకున్నాం. వీరు కూడా స్త్రీ దేవదాసీల మాదిరిగా పెళ్లి చేసుకోకుండా జీవితాంతం దేవుని సేవకు అంకితమయ్యేవారు. ఈ భక్తుల్లో కొందరు మహాభక్తులు ఉండేవారు. మరి వారి మహాభక్తిని చూపించేది ఎలా? కొంచెం కొంచెంగా తమ పురుష శక్తిని దేవునికి అర్పిస్తుంటే మామూలు భక్తులకు ఈ మహాభక్తులకు తేడా ఏముంటుంది? అందుకే ఈ మహాభక్తులు కొన్ని కఠోరమైన పద్ధతుల ద్వారా ఒకేసారి తమ పురుష శక్తినంతా దేవునికి అర్పించి నిర్వీర్యులై చివరికి నపుంసకులుగా మారిపోయి మరే దైనందిన వ్యాపకం లేకుండా పూర్తిగా దేవుని సేవకు అంకితమైపోయేవారు. ఇలా దేవుని సేవకు అంకితమైన ఈ నపుంసకులకు సంసార వ్యాపకాలు ఏవీ లేకపోవడం వలన అనేక అంశాలను అధ్యయనం చేస్తూ గుడికి వచ్చే జనులందరి సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకుంటూ విశేషమైన జ్ఞానం సంపాదించేవారు. గుడికి వచ్చిన వారికి అవసరమైన సమాచారం చెప్తూ వారి సందేహాలు నివృత్తి చేస్తూ తమకున్న జ్ఞానంతో సమస్య పరిష్కార మార్గాలను చెప్తూ ఉండటం చేత ఆ రోజుల్లో ఈ నపుంసకులు గురువులుగా పూజింపబడి సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందారు. యుసిబియన్ అనే చరిత్రకారుడు తన పెట్టోలోజియా గ్రీషియా అనే గ్రంథంలో ఈ విధంగా నపుంసకులుగా మారిన వారి గూర్చి ప్రస్తావించాడు. వెస్టర్ మార్క్ ప్రకారం దైవ సేవకు అంకితం కావాలని నిర్ణయించుకున్న వాళ్ళు కొన్ని చోట్ల నపుంసకత్వంతో తృప్తిపడక స్త్రీత్వం నటించి ఇంకొక పురుషుడితో స్త్రీలాగా ఉండాలి. అప్పుడే వారికి తగినంత మహత్యం కలిగి ఖురాన్ నేర్చుకునే శక్తి అలవడుతుందని ఒక నమ్మకం ఉండేది. ఇలా నిర్వీర్యులైన మహాభక్తులకు పంటు, పంతు, పండ మొదలైన పేర్లున్నాయి. ఆనాడు మహాజ్ఞానులుగా కీర్తించబడి సమాజంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన ఈ పండాలే తరువాత కాలంలో పండితులుగా పిలవబడ్డారు. అనగా పండ అన్న పదమే పండితుడు అనే పదంగా మారింది. ఇలా చెబుతున్నందుకు బహుశా రచయితను తిట్టుకొని పండితుడు ఉండడేమో. అందుకే ఈ వ్యుత్పత్తికి రచయిత ఆధారాలను చూపించాడు. ఈ వాక్యం పరిశీలించండి. శ్యామతి ప్రజా విచ్ఛేదన షండహ. ఇక్కడ ప్రజ అంటే సంతానం అనే అర్థం వస్తుంది. ఈ వాక్యానికి అర్థం సంతానం విచ్ఛేదం చేత అనగా సంతాన కారకాన్ని కోసివేయటం చేత చల్లబడినవాడు షండహ. ఈ షండహ పండగాను పండ అనే పదం పండితునుగాను మారింది. పండతే జానాతి పండితః పడిగతౌ పండా ధీరస్య సంజాతాన పండితః అంటూ మన పెద్దలు చెప్పిన వాక్యాలు కూడా దీన్నే ధృవీకరిస్తున్నాయి. ఇంగ్లాండ్ దేశంలో కూడా చాలా కాలం పాటు చదువు తెలివి అంతా క్లెర్జీలు అనబడే ఈ పోజార్ల చేతుల్లోనే ఉండేది. దీన్ని బట్టి పండాలే పండితులయ్యారని చెప్పటానికి ఎటువంటి సంకోచం అవసరం లేదని చెప్తారు రచయిత. కాలక్రమంలో ఇలా పురుషత్వం మొత్తాన్ని దేవునికి అర్పించి పండాలుగా మారే మహాభక్తులు కరువయ్యారు. ప్రజలకు కూడా అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. దేవాలయాల్లో సంగమాలు నిషేధించబడటంతో పురుషత్వం అర్పించి నపుంసకులుగా మారిన వారే పూజారులుగా ఉండాలి అన్న భావన కూడా మాయమైపోయింది. కానీ పూజా కార్యక్రమాలను నపుంసకులే చేయటం అప్పటికే ఆచారమై కూర్చుంది. మరేం చేసేది? దీనికి పరిష్కారంగా ఒక ప్రత్యామ్నాయాన్ని సూచించారు మన పెద్దలు. పూజారి పురుషుడైనప్పటికీ పూజా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు చీర కట్టుకొని చేయాలన్న నియమం పెట్టుకున్నారు. ఇప్పటికీ మన దేశంతో పాటు కొన్ని దేశాలలో ఈ ఆచారం కనబడుతుంది. కొందరు పూజారులు పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో స్త్రీలకు దూరంగా ఉంటారు కూడా. ఈ ఆచారాలన్నీ పండాల ఆచారానికి అనుకరణే తప్ప మరొకటి కాదు. అలా ఆచారం కొనసాగుతుంది కానీ ఆ మహాదానాలైన పురుషత్వ సమర్పణలు అంతరించిపోయాయి. సంగమకార్యం దైవకార్యం అని భావించిన కాలంలో దేవుడికి సంబంధించి ఏ యజ్ఞయాగాలు చేసినా
యజ్ఞం చేసే దంపతులు దైవ కార్యమైన ఈ సంగమాన్ని నిష్టతో నిర్వహించవలసి ఉండేది. పౌండరీక యజ్ఞం, అశ్వమేధ యాగాల్లో ఈ ఆచారాన్ని మనం చూడవచ్చు. పూర్వం గొప్ప గొప్ప వాళ్ళు పౌండరీకం అనే యజ్ఞం చేసేవాళ్ళు. వేద పారంగతులు, పురోహితులు, ఘనాపాఠులు, కులోత్తములు అందరి సహకారంతో వేద ఘోష నడుమ ఈ యజ్ఞం నిర్వహిస్తే సాక్షాత్తు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని వారి నమ్మకం. ఈ యజ్ఞంలో ఒక బలమైన పందిరి వేసి క్రింద హోమగుండంలో అగ్నిని వెలిగించి మంత్ర ఘోషతో హోమం నిర్వహిస్తూ ఉంటారు. హోమం నిర్వహిస్తున్న దంపతులిద్దరూ ఆ పందిరి పైకప్పుపైకి ఎక్కి బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగా నిష్టతో సంగమ కార్యం నిర్వహిస్తారు. ఆ రేతస్సు పైకప్పుకు ఉన్న రంధ్రం గుండా హోమంలో పడి ఆహుతి కావాలి. దీన్ని బీజ రూపంలో నరబలిగా చెప్పవచ్చు. ఈ తతంగం అంతా జరిగితేనే యజ్ఞం పూర్తి ఫలాన్నిచ్చి స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మొదట్లో పౌండరీక యాగం ఇలాగే ఉండేది. కానీ కాలం మారుతున్న కొద్దీ పందిరిపై ఈ బహిరంగ సంగమం హేయంగాను అనాగరికంగాను అనిపించింది. వ్రతం పూర్తి కావాలి, పుణ్యమూ దక్కాలి, స్వర్గలోక ప్రాప్తి, రంభ, ఊర్వశి, మేనక వంటి అప్సరసల సాంగత్యం కలగాలంటే వ్రతం ఆచారం ప్రకారం జరగాలి. మరేం చేయాలి? దీనికి మరో ప్రత్యామ్నాయం కనిపెట్టారు యజ్ఞ నిర్వాహకులు. పౌండరీకం చేసేవాడు తన భార్య దీక్షలో ఉంటారు. వారి బదులుగా ఎవరినైనా స్త్రీ పురుషులను డబ్బులిచ్చి పందిరిపైకి ఎక్కించేవాళ్ళు, వ్రతం పూర్తి కానిచ్చేవాళ్ళు. రానురాను నాగరికులైన తరువాత ఈ యజ్ఞం కనుమరుగైపోయింది. ఇప్పటికీ మనం ఎవడినైనా పరమ రసికుడు అనవలసి వస్తే వాడిని పచ్చి పౌండరీకంగాడురా అంటాము. అంటే నడి వీధిలో ఏదైనా చేయడానికి వెనుకాడని వాడని, సిగ్గు లజ్జ విడిచిపెట్టిన వాడని అర్థం. నాటి పౌండరీకం చేసేవాడే నేటి పచ్చి పౌండరీకంగాడు చేస్తున్నాడు. కాకపోతే అప్పట్లో ఆచారం, అదే ఇప్పుడు అనాచారం. అప్పటి పుణ్యకార్యమే ఇప్పుడు సిగ్గుమాలిన పని అయింది. అశ్వమేధ యాగం. శ్రీరాముడు, ధర్మరాజు, భరతుడు, జనమేజయుడు వంటి మహామహులు చేసిన ఈ అశ్వమేధ యాగం సామాన్యులు తలపెట్టే కార్యం కాదు. వందల కొద్దీ మనుష్యులు, లక్షల కొద్దీ ధనం, అధిక సంఖ్యలో బ్రాహ్మణులతో హోమధూపాలు, వేద ఘోషలతో అట్టహాసంగా జరిగే అతి పెద్ద ఘనకార్యం. ఈ యాగం చేసిన యజమానికి ఇహంలో అఖండమైన కీర్తి, పరంలో స్వర్గలోక ప్రాప్తి కలుగుతాయి. శాసనాల ద్వారా, శిలాశాసనాల ద్వారా లిఖించబడి యుగ యుగాల వరకు ఆ యజమాని పేరు నిలిచి ఉంటుంది. మరి ఇంత గొప్ప మహాయజ్ఞాన్ని గూర్చి తెలుసుకున్న ఇప్పటి మన దేశీయులు, ఇతర దేశీయులు అసహ్యించుకున్నారు, యావగించుకున్నారు. భారతీయ నాగరికత యందు అభిమానమున్న పరిశోధకులు కూడా తోలనాడారు. దయానంద సరస్వతి గారు తిట్టారు. మ్యాక్స్ ముల్లర్ వంటి ప్రముఖులు ఏసడించుకున్నారు. ఆనాడు మనం దైవాంశ సంభూతులుగా పిలుచుకున్నవారు అఖండమైన కీర్తి కోసం చేసుకున్న ఈ అశ్వమేధ యాగం ఈనాడు ఎందుకు ఇంత అపఖ్యాతిని మూటగట్టుకుంది? దీనికి కారణం ఈ యజ్ఞం నిర్వహించే విధానమే. విశేషమైన జంతువధ, జీవహింసతో పాటు ఓ జుగుప్సాకరమైన ఘట్టం ఈ యజ్ఞంలో చేయవలసి ఉంటుంది. అశ్వమేధ యాగం నిర్వహించే యజమాని యొక్క భార్య ఆ యజ్ఞంలో బలి ఇవ్వబడిన అశ్వము యొక్క గుప్తాంగమును తన గుప్తాంగమున నుంచుకొని ఆ రాత్రి నిద్రించవలసి ఉంటుంది. అవును, ఇది వినడానికి కర్ణ కఠోరంగా ఉన్న దిగ్భ్రాంతికరమైన, నీచమైన, అతి జుగుప్సాకరమైన వాస్తవము. కానీ ఇది ఆ రోజుల్లో శాస్త్ర సమ్మతము, మహాపుణ్యకార్యము. కానీ కాలగమనంలో ఈ పుణ్యకార్యం అనేక విమర్శల పాలై చివరికి నిషేధించబడింది. గోప్యాంగాలు దైవస్వరూపాలుగా పూజలందుకుంటూ సంగమ కార్యం దైవ కార్యమనే అభిప్రాయం ఉన్న కాలంలో బహిరంగ సంగమాలు, పండగల సమయంలో వావివరుసలు లేని విచ్చలవిడి సంభోగాలు, దేవాలయాల్లో సంభోగాలు పవిత్రంగా భావించబడ్డాయి. ఈ ఆచారాలు ప్రపంచమంతటా ఉండేవి అని చెప్పటానికి చరిత్రలు, శాసనాలు సాక్ష్యంగా ఉన్నాయి. కానీ కాల ప్రవాహంలో పాతవి రోతగా మారుతుంటాయి, అభిప్రాయాలు మారుతూ ఉంటాయి.
సభ్యత అనే పదానికి కొత్త అభిప్రాయాలు కలిగాయి. కొందరు స్త్రీలకు ఇలా చేయడం అయిష్టంగా ఉండేది. పితృస్వామ్యం సమాజంలో బలపడ్డాక సభ్యత అనే పదానికి అర్థాలు పూర్తిగా మారిపోయాయి. మగాడికి ఆడదానిపై అధికారం లభించాక ఇలాంటి విచ్చలవిడి పనులను తమ ఆడవాళ్ల చేత చేయించటానికి వారికి మనస్కరించలేదు. ఇలాంటి ఆచారాలు మానుకుంటే బాగుండునని అనిపించింది. కాలక్రమేణా సాంకేతిక విజ్ఞానం, తార్కికత పెరగడంతో సంగమం చేస్తే గాని పంటలు పండవు అనే అభిప్రాయం కూడా కొంత మారిపోయింది. మరి ఆచారాలు ఒక్కసారిగా మానుకోగలరా? ఇవన్నీ పుణ్యకార్యాలుగా చలామణిలో ఉండే కాలం అది. మరి ఈ పుణ్యకార్యాలను చేయకపోతే పాపాత్ములు అయిపోతారు కదా. పాపానికి పరిహారం కావాలి కదా. అవును, పాపానికి పరిహారంగా ఏదైనా శిక్ష విధించాలి. దేవాలయాలకు వెళ్ళేవారు విభచరించాలి. అలా చేయకపోతే పాపం కాబట్టి అలాంటి పాపులు పాప పరిహారంగా శిక్షను అనుభవించాలి. భక్తిపూర్వకంగా సంగమ శక్తిని అర్పించడం ఇష్టం లేని వాళ్ళు ఇంకేదైనా దేవునికి అంతే భక్తిపూర్వకంగా అర్పించాలి. శరీరానికి నష్టం కష్టం కలగకుండా అలా అర్పించగలిగే భాగం తల వెంట్రుకలు కాబట్టి సంగమ శక్తికి బదులుగా తల వెంట్రుకలను భక్తితో అర్పించాలని మన పెద్దలు ప్రత్యామ్నాయం సూచించారు. భక్తితో అర్పించటం, బోడిగుండు ద్వారా పాప పరిహార శిక్షను అనుభవించటం, ఒకే దెబ్బకు రెండు పెట్టెలు. ఇలా మొదలైంది దేవాలయాల్లో బోడిగుండ్ల వ్యవహారం. రాను రాను పుణ్యక్షేత్రాలకు వెళితే బోడిగుండు అయిపోవడం మనకు ఆచారంగా మారిపోయి గుడ్డిగా అనుసరిస్తున్నాం. కానీ ఆనాడు దేవాలయాల్లో చేయవలసిన వ్యభిచారానికి బదులుగా మనం మన తల వెంట్రుకలను బలి ఇస్తున్నామన్న విషయం మరిచిపోయాము. ఉత్సవాల్లోనూ పూజా కార్యక్రమాల్లోనూ ప్రసాదంగా చేసే పిండి వంటల ఆకారం అలానే ఎందుకుంటుంది? సంగమమే దైవత్వము, గోప్యాంగాలే దైవస్వరూపాలుగా భావింపబడటం వలన ఆ కాలంలో ప్రసాదంగా పెట్టే పిండి వంటలు కూడా స్త్రీ పురుష గోప్యాంగాల ఆకారంలోనే చేసేవారు. దేవునికి నైవేద్యంగా పెట్టే పిండి వంటలైన పాలకాయలు, బొబ్బట్లు, బూరెలు, గారెలు, చిల్లిగారెల ఆకారం అలానే ఎందుకుంటుందో ప్రత్యేకించి విడమరిచి చెప్పనవసరం లేదనుకుంటాను. పూజా సామగ్రి ఆకారం పరిశీలించండి. దీపపు ప్రమిదల పైభాగం అలానే ఎందుకు చేస్తారు? దీపపు కుందుల ఆకారం లింగం, పానవట్టం ఆకృతులను పోలి ఉంటుంది. ఇవి వేటికి చిహ్నాలో ఆలోచిస్తే మనకు ఇట్టే అర్థమైపోతుంది. మంగళసూత్రం ఆకారం అలానే ఎందుకుంటుంది? రావి ఆకు ఆకారంలో గాని గుండ్రని ఆకారంలో గాని ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ రావి ఆకు లేదా గుండ్రని ఆకుపై ఉబ్బెత్తు ఆకారం ఎందుకు చేశారనేది ఆలోచిస్తే మనకు ఇట్టే అర్థమైపోతుంది. దాన్ని విడమరిచి చెప్పలేము. ఆ చిహ్నమే దైవం. ఆ చిహ్నాన్నే మహిళలు తమ కళ్ళకద్దుకుంటూ తమ పాతివ్రత్యాన్ని నిలుపుకుంటారు. ఇవన్నీ చెప్పటంలో ఉద్దేశం ఏమిటంటే ఈ బూతు పూజలు, ఈ అవయవాల ఆరాధన మన హృదయాల్లో సంపూర్ణంగా జీర్ణించుకుపోయాయి. మన జీవితంతో విడదీయరాని బంధమైపోయాయి. అందుచేతనే మన పిండి వంటలు, పూజా సామగ్రి రూపాలు, మంగళసూత్ర ఆకారాలు వీటన్నింటినీ గుడ్డిగా అనుసరిస్తున్నాం. కానీ వీటి పరమార్థం మాత్రం మరిచిపోయాము. ఒకవేళ సందేహం వచ్చినా అడిగే సాహసం మాత్రం చేయలేము. హోలీ పండుగ రోజు కామదహనం చేసేవారు. ఇక్కడ కామదేవుడు అంటే పంటదేవుడు అని అర్థం. పంటలు పండించి పూర్తిగా బలహీనపడిన పాతదేవుడి బలమంతా కొత్త దేవుడికి ఇవ్వటం కోసం ఆ పాత కామదేవుడిని కాల్చివేసేవాళ్ళు. కొన్నాళ్ళు ఈ పనికి మనుషులనే చంపేసేవాళ్ళు. తరువాత బొమ్మల్ని కాల్చటం ప్రారంభించారు. అలా సంవత్సరానికి ఒకసారి కామదేవుణ్ణి కాల్చేవాళ్ళు. ఈ కామదేవుని గుర్తు స్క్రీన్పై చూపిన విధంగా ఉంటుంది. ఈ గుర్తు పురుషావయవ చిహ్నం అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ కామదేవుడి గుర్తే మన సంస్కృతంలో క అనే అక్షరంగా పరిణమించింది. హోలీ పండుగ నాడు జరిగే ఈ కామదేవుని దహన సమయంలో కామదేవునికి ప్రీతి చేకూర్చేందుకు స్త్రీ పురుషులు కామ సంతర్పణం చేసి స్వేచ్ఛా విహారం చేసేవాళ్ళు. కానీ కాలం మారటంతో ప్రస్తుతం హోలీ పండుగ జరిపే విధానం పూర్తిగా మారిపోయింది. విధానమే మారింది, ఆంతర్యం మారలేదు. ఆనాటి విచ్చలవిడి సంగమాలకు ప్రత్యామ్నాయంగా
ఈనాడు వెకిలిగా హాస్యాలు ఆడుకుంటూ రంగులు చల్లుకుంటూ మన సరదాలు తీర్చుకుంటున్నాము. ఇంగ్లాండ్లోని కార్న్వెల్లోనూ ఐర్లాండ్లోనూ కొన్ని చోట్ల కనిపించే ఇరుకురాళ్ళు సొరంగాలను అక్కడి ప్రజలు దేవతా గోప్యాంగంగా భావించి పవిత్ర భావంతో పూజిస్తారు. ఈ ఇరుకురాళ్ల మధ్య గుండా నడిచి వెళ్తే స్త్రీలకు సంతాన ప్రాప్తి, పురుషులకు వీర్యవృద్ధి కలుగుతాయని నమ్ముతారు. మన దేశంలో కూడా కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ఇరుకురాళ్ళు కనిపిస్తాయి. ఉదాహరణకు విజయనగరంలోని రామతీర్థాలు అనే పుణ్యక్షేత్రంలో ఇటువంటి ఇరుకురాయి ఉంది. యాత్రికులు దీని గుండా నడుచుకుంటూ నేను పాపాత్ముడను పాపకర్ముడను అని అనుకుంటూ వెళ్తారు. ఇలా చేయడం వలన పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. కానీ ఆ ఇరుకురాయి యొక్క అసలు మర్మం మాత్రం మన వాళ్ళు మరచిపోయారు. ఒకవేళ అనుమానం వచ్చినా దాన్ని ధృవీకరించుకునే సాహసం చేయరు. మన పెద్దలు సూర్య నమస్కారం చేస్తూ నీళ్లు ఆకాశంపైకి విసరడం మీరు చూసే ఉంటారు. ఇలా ఎందుకు విసురుతారు? మన పూర్వీకుల నమ్మకం ప్రకారం ఉదయం నిద్రలేవగానే నీరసంగా తన యాత్రను ప్రారంభించిన సూర్యుడు క్రమంగా బలం పుంజుకొని ప్రచండంగా వెలిగిపోతూ వెలుగులు పంచుతూ సాయంత్రానికల్లా నీరసించిపోయి అలసిపోయి తన కాంతిని కోల్పోతాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు సాగిన ఈ ప్రయాణంలో సూర్యరథాన్ని మందేహులు అన్న రాక్షసులు అడ్డగిస్తూ ఉంటారు. ఈ మందేహులు అనే రాక్షసులను తన ఆయుధాలతో నరికి చంపుకుంటూ తన యాత్రను కొనసాగిస్తాడు సూర్యుడు. ఈ యుద్ధంలో సాయంత్రానికి బలహీనుడైపోతాడు. ఒకవేళ ఈ మందేహులన్న రాక్షసులు సూర్యుడిని ఓడిస్తే లోకాలగతి ఏమవుతుంది? చీకటిమయమవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే సూర్యుడికి భక్తితో మన వంతు సహాయం చేయాలి. ఇందుకోసం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు సంధ్యలలో సంధ్యావందనం నిర్వహించి నీళ్లను అలా సూర్యుని వైపు విసరమన్నారు మన పెద్దలు. ఇలా విసిరిన నీటి బిందువులు మహా తీక్షణమైన బాణాలై వెళ్ళి ఆ మందేహులనే రాక్షసులను చంపివేసి సూర్యగమనానికి ఉన్న అడ్డంకులను తొలగిస్తాయని భావించారు. సంధ్యావందనం చేస్తూ ఆకాశంపైకి నీళ్లు విసరటంలోని ఆంతర్యం ఇదే. ఒట్టు వేసుకోవడం లేదా ప్రమాణం చేయడం అనేది చాలా పురాతనమైన ఆచారం. ఈ ఆచారం ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఉండేది. సాధారణంగా ఒట్టు ఎలా వేస్తారు? మనకు ప్రాణప్రదమైన రక్త సంబంధీకులపైనో, దేవుని బొమ్మపైనో లేదా దైవ సమానమైన మత గ్రంథాలపైనో చెయ్యి వేసి ప్రమాణం చేస్తారు. ఇవేవి దగ్గరలో లేనప్పుడు చేయిని నడుము కంటే క్రిందికి దించి ఒట్టు పెడతారు. ఇలానే ఎందుకు పెడతారు? ఒక్కసారి ఆలోచించండి. దైవ స్వరూపాలుగా భావించే గోప్యాంగాలపైన ప్రమాణం చేయటమే దీని అర్థం అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటాను. అవును, ఇప్పుడంటే అది బూతుగాని, ఒకప్పుడు అవి దైవ ప్రతిరూపాలు, పరమ పవిత్రమైనవి, అన్ని రకాల పూజలను అందుకుంటూ ఉండేవి. శివాలయాలలో జరిగే లింగార్చన ఇప్పటికీ ఉంది. మహబూబ్నగర్ జిల్లా అలంపురం శక్తిపీఠంలో స్త్రీ గోప్యాంగం ఇప్పటికీ భక్తుల పూజలను అందుకుంటోంది. వీటిని బట్టి స్త్రీ పురుష గోప్యాంగాలు ఎంత పవిత్రమైనవిగా భావింపబడేవో చెప్పవచ్చు. అందువల్లనే దేవుని విగ్రహం దగ్గరలో లేనప్పుడు అంతటి పవిత్రమైన గోప్యాంగాలపై చేయి పెట్టి ప్రమాణం చేసేవారు మన పూర్వీకులు. క్రీస్తుపూర్వం నాటి దేవతా చిత్రాలలో, కొన్ని మ్యూజియాల్లో, పురాతన పుస్తకాల్లో మనుష్యులు ఇలా ప్రమాణం చేసినట్లు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ ఆచారం ఉండినట్లు బైబిల్లోనూ 2000 సంవత్సరాల నాటి ఇతర దేశాల గ్రంథాల్లోనూ నిదర్శనాలున్నాయి. కాలక్రమేణా అభిప్రాయాలు మారుతూ పవిత్రత కాస్త బూతుగా మారేసరికి ఇలా ప్రమాణం చేయటానికి సంకోచించటం మొదలుపెట్టారు. దీనికి బదులుగా నడుము కంటే క్రిందన తొడ ఎత్తులో చేయిని ఉంచి ప్రమాణం చేయడం వాడుకలోకి వచ్చింది. కాలక్రమేణా ఈ ఒట్టు వేసుకునే పద్ధతి మారుతూ తలపైన ఒట్టు పెట్టుకోవడం, రక్త సంబంధీకులపైన ఒట్టు పెట్టుకోవడం, మత గ్రంథాలపైన ఒట్టు పెట్టుకునే పద్ధతులు అమల్లోకి వచ్చాయి. కానీ దీని అసలు పరమార్థం, ఆ భయంకర భావం క్రమంగా నశించింది. పండగ పూట కూడా పాత మొగుడేనా? ఈ సామెత చాలాసార్లు వినే ఉంటాం. కానీ దీని అర్థం లోతుగా ఆలోచించడానికి మనకు ధైర్యం సరిపోదు.
ఒకసారి దీని అర్థం ఆలోచించండి. అవును, నిజమే. ఈ సామెత ఎలా వచ్చిందో తాపీ ధర్మారావు గారు ఈ పుస్తకంలో వివరించారు. ఆ వివరాలు స్క్రీన్పై ఉన్నాయి. స్క్రీన్ పాత్ చేసి చదివే ప్రయత్నం చేయండి. మనిషి సృష్టించిన వాటిలో అత్యద్భుతమైన సృష్టి దేవుడు. అవును, మీరు విన్నది నిజం. అదేంటి, దేవుడు సృష్టించిన వాటిలో అత్యద్భుతమైన సృష్టి మనిషి అంటారు కదా అని అనిపించవచ్చు. కానీ కాస్త తార్కికంగా ఆలోచించండి. మనిషి చేసిన సృష్టిలో అత్యద్భుతమైనది దేవుణ్ణి సృష్టించటం అని మనం ఒప్పుకోక తప్పదు. ఒక కవి కల్పిత నాయకుని సృష్టించినట్లు, గురజాడ గిరీశాన్ని సృష్టించినట్లు మన పూర్వీకులు దేవుడిని సృష్టించారు. రూపం లేని దానికి రూపాన్నిచ్చి, పేర్లు పెట్టి, అనేక శక్తులను కల్పించి దేవుణ్ణి చేసి సింహాసనంపై కూర్చోబెట్టారు. మనిషి ఆలోచనలకు ప్రతిరూపమే దేవుడు. కాలాన్ని బట్టి తన ఆలోచనలకు అనుగుణంగా దేవుణ్ణి సృష్టించుకున్నాడు. తన బలాలను, బలహీనతలను దేవుడికి ఆపాదించాడు. తను ఆపాదించిన లక్షణాల ఆధారంగా దేవుణ్ణి ఆరాధించాడు. దేవుడు లయకారుడు, ఉగ్రరూపుడు, భయంకరుడు, ప్రాణాలను హరిస్తాడు అని భావించినప్పుడు భయంకర రూపంలో దేవుణ్ణి తయారు చేసి రక్తమాంసాలతో పూజించాడు. దేవుడు నిర్వికారుడు, నిర్గుణుడు అన్న భావం ఉంటే ధ్యానంతో ఆరాధన చేశాడు. దేవుడు సర్వాంతర్యామి, శాంతి స్వరూపుడు అన్న భావం ఉంటే ప్రజాసేవ, విశ్వ సౌభ్రాతృత్వమే ఆరాధన అన్నాడు. దేవుడు వేటగాడు అని భావిస్తే వేటాడటమే ఆరాధన అన్నాడు. దేవుడు అలంకార ప్రియుడు, ఆనంద లోలుడు అని భావించిన వారు తమ దేవుణ్ణి పట్టు వస్త్రాలు, బంగారం, వజ్ర వైఢూర్యాలతో అలంకరించి భార్యతో పాటు గదిలో పెట్టి తలుపు వేశాడు. ఈ విధంగా మనిషి తన సమకాలీన సమాజం ఆమోదించిన మద్యపానం, ధూమపానం, బహుభార్యత్వం, మనోకాఠిన్యం వంటి లక్షణాలన్నీ ఆయా కాలాల్లో దేవుళ్లకు ఆపాదించి తన అహాన్ని తృప్తిపరుచుకున్నాడు. ఇదే విధంగా పుట్టించటమే దేవుని ముఖ్య కర్తవ్యంగా భావించిన మన మూల పురుషులు స్త్రీ పురుష గోప్యాంగాలను దైవాలుగా భావించి సంగమం ద్వారా ఆరాధించడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు మనం మాట్లాడిన విషయాలను మనం చారిత్రక దృష్టితో విమర్శనాత్మకంగా పరిశీలించి చూడవలసి ఉంటుంది. ఆ కాలం నాటి అభిప్రాయాలు మారిపోయాయి, ఆచారాలు పరివర్తనం చెందాయి, కానీ అప్పటి శాస్త్రాలు మాత్రం అలానే ఉన్నాయి. శాస్త్రాలలో మాత్రం మనం పెద్దగా మార్పులు చేయలేకపోయాము. నేటి ఆధునిక జీవితంలో కూడా పుట్టుక నుండి చావు వరకు ప్రతి దశలోనూ కొన్ని సూత్రాలను గుడ్డిగా పాటిస్తుంటాము. ఈ కాలంలో కూడా ఒక కోవెల కట్టాలంటే ఏదో ఒక మూల ఒక బూతుబొమ్మ ఉండాలంటారు. ఒక దేవతా విగ్రహం చేయాలంటే అసభ్యతా భావాన్ని పక్కన పెట్టేసి శరీరం అర్ధనగ్నంగా కనిపించేలా సౌష్ఠవంగా చెక్కుతారు. పిండి వంటలు, పూజా సామగ్రి ఆకృతులు ఒకటి రెండు కాదు. పుట్టుక నుండి చనిపోయే వరకు మనం చేసే అన్ని కార్యక్రమాలలోనూ పాత సూత్రాలను గుడ్డిగా పాటిస్తూనే ఉన్నాము. కానీ ఈ ఆచారాలలోని తార్కికతను మాత్రం అర్థం చేసుకోము. మనిషి జీవితంలో ఆచారాల పరంపరలో కొనసాగుతున్న పాత సూత్రాలకు, ఆధునిక జీవనంలోని తార్కికతకు మధ్య నిరంతరం సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ సంఘర్షణలో ఎక్కువసార్లు తార్కికతపై పాత సూత్రాలదే పైచేయిగా నిలుస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిని మారుస్తూ మన ఆచార వ్యవహారాలకు తర్కాన్ని జోడించేందుకు చేసినదే ఈ చిన్న ప్రయత్నం. ఎవరి మనసైనా నొచ్చుకొని ఉంటే మన్నించండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.